ఈరోజు మన ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు యువ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని ఈ కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనేటువంటి మాట తెలియజేస్తూ ప్రజలను ధైర్యంగా ఉండమని రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని మీరు కేక్ కట్ చేసో ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేసో చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఈ మాస్కుల పంపిణీ అదేవిధంగా పండ్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ వేణుగారి నాయకత్వాన నిజామాబాద్ పట్టణంలో ఈరోజు ఈ వీక్లీ మార్కెట్ చౌరస్తాలో కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్లకు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు మాస్కుల పంపిణీ చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ మీతో ఒకే ఒక నిమిషం పంచుకోదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కరోనా మహమ్మారితో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో విఫలమైనటువంటి సందర్భం లోపల రెండవ వేవ్ వచ్చినప్పుడు వేలాది మంది లక్షలాది మంది ఈ దేశంలో చనిపోవడం జరిగిందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మీకు రాహుల్ గాంధీ గారి జన్మదినం నాడు వాగ్దానం చేస్తుంది, మీకు అండగా ఉంటాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ సమస్యల పట్ల స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామనేటువంటి ఈ విషయాన్ని తెలియజేస్తూ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమ నిర్వహణలో కేశవ వేణుగారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియ ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వీక్లీ మార్కెట్ చౌరస్తాలో పండ్ల పంపిణీ మరియు మాస్కుల పంపిణీ ఇక్కడ కూరగాయలు మరియు అమ్ముకునే వ్యక్తులు అలాగే ఆటో డ్రైవర్లకు ఇక్కడ మాస్కులు మన పండ్ల పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో పాల్పంచుకున్న కార్యపీన అమ్దాన్ గారికి అలాగే గడువు గంగాధర్ గారికి ఇక్కడ తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులు సోదరులు అందరికీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు వీరికి కూడా తెలియజేస్తూ ప్రజలకు ముఖ్యంగా ఏందనగా ఇప్పటికే మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వల్ల తీవ్రంగా ప్రాణ నష్టం జరగడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచైనా ప్రతి ఒక్కరు మాస్కులు కానీ శానిటైజర్ కానీ తప్పక వాడుతూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. థర్డ్ వేవ్ కూడా ప్రమాదం ఉంది అని కొంచెం ఉందనే చెప్తున్నారు. కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ కుటుంబంలోని ఏ వ్యక్తి కూడా కోల్పోకుండా కాపాడుకోవాలని చెప్పి ప్రజలకు కూడా ఈ సందర్భంగా విన్నవిస్తూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.